నమస్తే పటాన్ నియోజకవర్గంలో ఒక వింత రాజకీయం కనిపిస్తూ ఉంది నిన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మళ్ళీ మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓడిపోయారు బీజేపీ అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యారు పటాన్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ ఉన్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయాలి నమ్మదిగా నమస్తే సో కొంత ఆశాజనకంగా రాలేదు పటాంతర ఫలితం విశ్లేషించుకున్నారా ఏం జరిగిందని ఏదైతే నీతి నిజాయితీగా భారతీయ జనతా పార్టీని చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటే యొక్క కాన్సెప్ట్ తో ముందుకెళ్లడం జరిగింది ఇతర పార్టీలాగా మేము ఓటర్స్ను ప్రలోభ పెట్టడం కానీ ఇంకేదైనా అమలు కానీ హామీలు ఇవ్వడం కానీ అట్లాంటి కార్యక్రమాలు అయితే ఏం చేయలేదు చేయకుండా స్వచ్ఛందంగా ముందుకెళ్ళినాం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ముందుకెళ్ళడం జరిగింది అంటే పఠాన్ చెరు నియోజకవర్గం ఒక మినీ ఇండియాగా మనం చెప్పుకుంటూ ఉంటాము ఇతర రాష్ట్రాల ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గం ఇది అమిత్ షా వచ్చారు చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి ఎంపీలు వచ్చారు సినీ నటులు వచ్చారు ఎందుకు ఆకర్షించలేకపోయారు ఓటర్లను ఇక్కడ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒక బోల్లోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే సంజయ్ అన్న గారు కానివ్వండి కిషన్ రెడ్డి గారు కానివ్వండి ఏదైతే ఒంటి కాళ్ళ మీద ఈ యొక్క ప్రభుత్వం మీద ఒంటి కాళ్ళ మీద లేచి ప్రజా వ్యతిరేకత ఓట్లను కంప్లీట్గా ఒక దగ్గర తీసుకురావడం జరిగింది ఆ సమయానికి ఏదైతే పరిణామాలు అంటే జాతీయ స్థాయిలో ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల మార్పు కావచ్చు ఇంకేదైనా మార్పు కావచ్చు ఈ యొక్క మార్పు జరిగేసరికి ఏమైందంటే ఆ మేం కూడబెట్టినటువంటి ఓటు బ్యాంకు అమాంతం కాంగ్రెస్ వైపు ఆ ఓటు బ్యాంక్ వెళ్ళడం జరిగింది అది మేము ఊహించలేని విషయం అదే బండి సంజయ్ విషయమే మాట్లాడుకుందాం చాలామంది చెప్తూ ఉన్నారు బయట బండి సంజయ్ ఉండి ఉంటే ఈరోజు ఒక హంగు రావటమో లేకపోతే బండి సంజయే ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళేమో అన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది బండి సంజయ్ కూడా కొంత స్వల్ప ఓటమితో ఓడిపోయారు అన్న బాధ అనిపించిందా మీకు ఖచ్చితంగా బాధ అనిపించింది ఎందుకంటే పార్టీ గురించి పార్టీ యొక్క ఉన్నతి గురించి చాలా కష్టపడిన నాయకులలో బండి సంజయ్ గారు ఒకరు సంజయ్ గారు ఓడిపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ముఖ్య నాయకులు ఓడిపోవడం కూడా చాలా బాధ అనిపించింది చాలా కానీ ఏదేమైనా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే శిరసేవనం చేయాల్సిందే కాబట్టి ప్రజా తీర్పుకు మేము కట్టుబడి ఉన్నాం అండ్ ఇంకొకటి అన్న ఎక్కడ చర్చ రావట్లేదు ఒక విషయాన్ని అందరూ మర్చిపోతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా గతంతో పోలిస్తే బీజేపీ చాలా పుంజుకుంది తెలంగాణ రాష్ట్రంలో సుమారు పద్నాలుగు శాతం ఓట్ షేరింగ్ తెచ్చుకుంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఒక ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రిని ఓడించిన ఘనత కూడా బీజేపీకే దక్కింది ఒక అభ్యర్థి మేము గతంలో ఒక సీటు గెలిచినాం ఒక సీటు గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఎనిమిది సీట్లు గెలుచుకోవడం పద్నాలుగు శాతం ఓట్లు పెరగడం గణనీయంగా పుంజుకోవడం జరిగింది కానీ జనాల్లో ఒక అభిప్రాయం ఏది ఉందంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఒక స్థాయికి వెళ్ళింది అధికారంలోకి వస్తుంది అనే ఒక స్థాయి దగ్గర నుంచి కొంచెం డౌన్ కావడం వల్ల ఆ యొక్క ప్రజల్లో ఆ యొక్క అభిప్రాయం ఏర్పడ్డది కాకపోతే భారతీయ జనతా పార్టీ గణనీయంగా పుంజుకుంది ఒక సీటు నుంచి ఎనిమిది సీట్ల వరకు వచ్చినాం ఆ ముప్పై రెండు లక్షల మంది ఓటర్స్ మాకు ఓటు వేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానంలో నిలిచినాం దాదాపుగా పంతొమ్మిది స్థానాల్లో రెండో రెండో స్థానంలో నిలిచినాం అంటే అక్కడ కూడా నువ్వానే అన్న విధంగా ఫైట్ జరిగింది అక్కడికైనా కానీ చాలా తీవ్రమైనటువంటి పోటీని ఇవ్వడం జరిగింది కాకపోతే జనాలు ఏమనుకుంటున్నట్టే అధికారంలోకి వస్తుంది అని అనుకున్నారు దానివల్ల ఒక ఎక్స్పెక్టేషన్ తలకిందులైందిగా భావిస్తుంది అభ్యర్థి గురించి కామారెడ్డి అభ్యర్థి గురించి మీరు విన్నారండి పార్టీలో ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేయాలి తన సొంత నిధులతోనైనా సరే ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్ళినటువంటి నాయకుడు అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్లస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇద్దరిని ఓడించి మరి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఘనత ఈరోజు అక్కడ నాయకునికి ఉన్నది ప్లస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఆ యొక్క కామారెడ్డి నియోజకవర్గాన్ని తన సొంత నిధులతో ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ మధ్యలో ఎన్నికలు వచ్చినాయి మరి నేను గెలిచినా ఓడిన ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ కంప్లీట్గా ఖర్చు పెట్టి మనని పూర్తి చేస్తా అని చెప్పడం ఒకవేళ గెలిస్తే గెలిస్తే ఈ గెలిచిన నిధులు ప్లస్ నా సొంత నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తా అని చెప్తే జనాలు ఖచ్చితంగా నమ్మినరు మరి ఇక్కడ అక్కడ ఇద్దరికి ఇద్దరు వెళ్ళిన నాయకులు మైగ్రేటెడ్ మైగ్రేటెడ్ నాయకులు ఈ మైగ్రేటెడ్ నాయకులు అడ స్థానికంగా ఉండే వ్యక్తులు కాదు ఎప్పటికైనా సరే మళ్ళీ వీళ్ళు రిటర్న్ అయ్యే వ్యక్తులు అని చెప్పేసి అక్కడ ఉండే వెంకటరమణ రెడ్డి గారు అయితేనే బెటర్ అని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలు గ్రహించి వాస్తవాలను గ్రహించి మరి ఒక చరిత్రలో నిలిచిపోయే ఇవ్వడం జరిగింది అంటే ఆ కామారెడ్డి నియోజకవర్గం మీ లాంటి వాళ్ళందరికీ ఒక స్ఫూర్తి అనుకోవచ్చు ఎందుకంటే ఈవెన్ పటాన్చెరు నియోజకవర్గంలో ఎడ్ల రమేష్ లాంటి వ్యక్తులు సొంత డబ్బులతో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మేము దగ్గర నుంచి చూస్తున్నాం ఒక హోప్ వచ్చిందా నిజంగా జనాలు డబ్బుల్ని నమ్మరు ప్రజలు ఉండే వ్యక్తుల్ని గెలిపిస్తారు అని చెప్పి ఖచ్చితంగా అక్కడ ఓటర్ను ప్రలోభ పెట్టే ఏ ఒక్క కార్యక్రమం జరగలేదు మందు పంపిణీ కానివ్వండి డబ్బు పంపిణీ కానివ్వండి అట్లాంటిది ఎక్కడ జరగలేదు ఓటర్కు వాస్తవాలు చెప్పి ఓట్లు ఇప్పించుకున్న ఘనత భారతీయ జనతా పార్టీది అక్కడ ఉన్న వెంకటరమణారెడ్డి గారిది అదే విధంగా ప్రజలకు అదే విధంగా పోవాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం కూడా అదే విధమైన అభిప్రాయం ఉంటుంది ప్రజలకు డెవలప్మెంట్ చేసి ఓట్లు అడగాలని ఒక అభిప్రాయం నాది కూడా అదే అభిప్రాయం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను పట్టాన్చెం నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం కాసేపు సరే గూడెం మహిక్పాల్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద అవినీతి ఆరోపణలు అన్ని పార్టీల నాయకులు చేశారు మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే కూర్చున్నారు మీ అభిప్రాయం అంటే ఇక్కడ మనం ఎలా ఎన్నికలలో చూసినాము స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది ఇతర పార్టీలను ఇతర నాయకులను చూస్తే ఓటర్ను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు జరిగినాయి విపరీతంగా ధన ప్రవాహం కానీ విత్త విపరీతంగా మద్యం ప్రవాహం కాని ఇంకా అమలు కాని హామీలు తన సొంత అభిప్రాయాలు అంటే ఏ విధంగా అయితే ఓటర్లను అబద్ధాలు చెప్పైనా సరే ఓట్లు ఇప్పించుకొని గెలవాలి ఏ విధంగా అని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఆ విధంగా ముందుకెళ్లడం జరిగింది అదే ఉద్దేశంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అండ్ కాంగ్రెస్ పార్టీ విషయం చూసుకుంటే ఈ ఊరు మనిషి అని చెప్పుకునే ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఇక్కడ కూడా పెద్దగా మెజారిటీ రాని పరిస్థితులు కాటా శ్రీనివాస్ గౌడ్ విషయంలో మనం చూసాం మీ అభిప్రాయం ఏంటి కాటా శ్రీనివాస గౌడ్ గారి విషయంలో అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ అమలు కాని హామీలు ఇచ్చింది ఈ అమలు కాని ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందంటే అగమ్య గోచరంగా ఉంది కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కనీసం ఇతర బ్యాంకుల దగ్గర నుంచి నెలకు వెయ్యి రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన ఆరు హామీలు ఎంతవరకు అమలు అవుతాయో తెలియదు అట్లాంటి విషయాలు చాలా నియోజకవర్గం ప్రజలు గ్రహించింది గ్రహించరు కాబట్టి ఎక్కువ వరకు ఓట్లు వేయలేరని నా అభిప్రాయం ఇంకొక వ్యక్తి కూడా మీకు తెలుసు చాలా తక్కువ సమయంలోనే పటాన్చెరు నియోజకవర్గంలో కొంత ఎఫెక్ట్ చూపించగలిగారు సుమారు నలభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి నీలం మధు అనే వ్యక్తి బిఎస్పీ నుంచి బరిలో ఉన్నారు ఎట్లా ఈయన ప్రభావం ఏమన్నా రాబోయే రోజుల్లో ఉంటుందని మీకు అనిపిస్తా ఉందా అంటే ఎవరైనా సరే ప్రజలకు మంచి చేయాలి అని అనుకుంటే ప్రజలకు మంచి చేస్తే ప్రజలకు నిజాయితీగా పనిచేస్తే ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలనే అభిప్రాయంతో ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రజలు గ్రహించాలి గ్రహించాల్సిందిగా మనం చేస్తున్నాం అది ఏ పార్టీ నాయకుడైనా కానివ్వండి ఏ నాయకుడైనా అయినా కానివ్వండి ప్రజలకు న్యాయం చేయాలని ఒక మంచి సంకల్పంతో ముందుకొస్తే ప్రజలు కూడా ఆదరించాలి అది ఏ పార్టీ అయినా వేరు విషయము అది చిత్తశుద్ధి కనబడాలి ప్రజలకు సేవ చేసే దాంట్లో చిత్తశుద్ధి కనిపిస్తే ఆ యొక్క ప్రజలు భర్మతం పట్టవచ్చు దానికి మేము కూడా ఆహ్వానిస్తాం సరే బీజేపీ విషయానికే వద్దాం అయిన కార్యకర్తలు ఉన్నారు బలమైన కార్యకర్తలు పటాన్ నియోజకవర్గంలో బీజేపీకి ఉన్నారు కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదా బీజేపీ నాయకులు కానివ్వండి ఇక్కడ పరిస్థితుల మీద అధిష్టానం అదేం లేదండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంతంగా భోజనం చేసి సొంతంగా పెట్రోల్ పోసుకొని సొంతంగా డీజిల్ పోసుకొని పోయి పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ యొక్క ఆ బలమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు నడిపిస్తున్నటువంటి ఘనత దేశవ్యాప్తంగా ఉంది అదేవిధంగా ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఏ విధమైనటువంటిది ఆశించరు స్వచ్ఛందంగా ముందుకెళ్ళి పనిచేసే కార్యకర్తలు ఇక్కడ ఇక్కడ కానీ రా దేశవ్యాప్తంగా ఉన్నారు ముఖ్యంగా పటవంచేరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ మనవి చేసేది ఏంటంటే ఎవరు అధైర్యపడద్దు ఖచ్చితంగా మేమంతా వారి వెంట ఉంటాం మన నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలోనే నంబర్ వన్ నాయకుడుగా ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో గణనీయంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ దేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్గా తీర్చిదిద్దుతూ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి దేశం మన దేశం అట్లాంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు మన నాయకుడు అట్లాంటి నాయకుని ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఆధ్వర్యపడొద్దు గతంతో మనం పోల్చుకుంటే రెండు ఎంపీలుగా ఉన్నటువంటి మనం ఈరోజు సంపూర్ణ మెజార్టీతో దేశంలో అధికారంలోకి ఉన్నాం అదే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా విస్తరిస్తా ఉన్నాం దీని అంతా గ్రహించి కార్యకర్తలు అందరూ సమన్యం పాటించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు కూడా టికెట్ ఆశించిన వాళ్ళలో ఒక అభ్యర్థిగా ఉన్నారు ఒక వ్యక్తిగా ఉన్నారు బాధ అనిపించిందా టికెట్ అనౌన్స్మెంట్ తర్వాత ఎన్నికల ముందు ఎడ్ల రమేష్ కొంత బాధపడ్డాడు అని చెప్పి మీ సన్నిహితులు చెప్పిన మాట ఎందుకంటే పార్టీ కోసం మీరు ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసి ఇక్కడ అందరం కష్టపడితేనే పార్టీ బలంగా తయారవుతుంది అందరం చిత్తశుద్ధితో పనిచేస్తేనే పార్టీ బలంగా అవుతుంది ఏ ఒక్కరు పనిచేసినా అది సరైన ఇది కాదు ఎవరికి శక్తి ఉన్నంత వరకు వాళ్ళం పనిచేస్తాం అందరం కలిసి పనిచేస్తేనే పార్టీ ముందుకు నడుస్తుంది నేను ఎన్నికల కంటే ముందు కూడా చెప్పడం జరిగింది ఒక సామాన్యమైన కార్యకర్తకు బీఫామ్ ఇచ్చి నడిపించిన వాళ్ళ వెనుక మేమందరం నడుస్తామని చెప్పినాం అదే విధంగా నడిచినాం ఈ రోజు కాదు ఇక ముందు కాదు ఇంకా ముందు ఎప్పుడైనా సరే క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ముందుకెళ్లడం జరుగుతుంది చాలా మందిలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఎడ్ల రమేష్ ఎట్లా ఒక కీలక నాయకుడిగా ఉన్నాడు పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన బీజేపీతోనే ఉంటారా అన్న క్వశ్చన్ మార్క్ ని కొంతమంది మీరంటే గిట్టన వాళ్ళు అనుకోండి వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నారు ఏంటి ఏమన్నా ఆలోచన ఉందా మైండ్లో ఎడ్ల రమేష్ ఎటు గాలి వస్తే అటు పోయే వ్యక్తి కాదు ఎదురు గాలిని సైతం నిలబడి తట్టుకొని నిలబడే నాయకుడు ఎడ్ల రమేష్ అని చెప్పేసి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నారు మనందరం గతంలో చూసినాం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా స్తబ్దిగా ఉన్నది అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేసి ఎన్నో ప్రోగ్రాం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలను తలదిప్పుకొని ఇక్కడ చూసింది అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే ఎటు గాలి వస్తే అటు పోయే రకమైతే కాదు ఎదురుగాలిని నిలబడి తట్టుకొని నిలబడి ముందుకెళ్తాం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కానివ్వండి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి ఏ ఎలక్షన్స్ అయినా సరే భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో భారతీయ జనతా పార్టీ సత్తా చూపించడానికి కంకణం కట్టుకొని తెలియజేసుకుంటున్నాను ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో పఠాన్ చెరువు నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఉన్న ఎడ్ల రమేష్ బిజెపిలోకి వెళ్లి కొంత తప్పు చేశారు ఆయన అధికార పార్టీలోకి వచ్చి ఉంటే చాలా మంచి స్థానంలో ఉండేవాళ్ళు అని చెప్పి కొంతమంది మీరంటే ఇష్టపడేవాళ్ళు నాతో చెప్పిన మాట ఎప్పుడన్నా అనిపించిందా ఎప్పుడు ప్రతిపక్షమే నేను అధికార పక్షంలోకి వెళ్ళాలి అధికార పక్షాలకి వెళ్ళి ఏదో సొంతంగా లాభపడాలి అని చెప్పేసి నేను ఏ రోజు ఆలోచించుకున్న సందర్భాలు లేవు నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతపరంగా క్రమశిక్షణగా పెరిగిన వ్యక్తిని సిద్ధాంతపరంగా రాజకీయాలు చేయాలని ముందుకొచ్చిన వ్యక్తిని మంచి ఉద్దేశంతో దేశభక్తితోని క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏ విధంగా ముందు నడుస్తుందో చూస్తున్నాం ఈ యొక్క దీనికి ఆకర్షితునై ఒక ఒక క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీలో చేరి క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తప్ప ఏ రోజు నేను అధికారం గురించి ఆలోచించలే నా సొంత లాభం గురించి ఎక్కడ ఆలోచించలే అమీన్పూర్ మున్సిపాలిటీలో కూర్చొని మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సంవత్సరం సంవత్సరంన్నరలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి మున్సిపల్ ఎన్నికలు చాలా మంది ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో నాతో చెప్తున్న మాట ఇక్కడ కౌన్సిలర్లకి ఆత్మ గౌరవం లేదు చైర్మన్ అనే వ్యక్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు మరి ఎన్నికలు వస్తూ ఉన్నాయి సమాయత్తం అవుతూ ఉన్నారా ఎడ్ల రమేష్ గారు ఖచ్చితంగా మరికొన్ని రోజులలోనే ఈ మున్సిపాలిటీ కాకుండా నియోజకవర్గంలో ఉన్న ఇంకా రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ మున్సిపాలిటీలు కానివ్వండి స్థానిక ఎంపీడీసీ జెడ్పీటీసీ కానివ్వండి సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి అన్ని ఎలక్షన్లలో ఈ కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి సంస్థాగతంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లలో ముందుండే విధంగా ప్రణాళిక చేసుకుంటాం ఆ ప్రణాళికకు అనుగుణంగా కష్టపడి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో బలంగా ఉన్న పార్టీలో బీజేపీ కూడా ఒకటి మీరు బీజేపీలోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో నుంచే ఇద్దరు కౌన్సిలర్లు వచ్చారు కౌన్సిలర్ల సంఖ్య పెరిగింది బీజేపీకి ఇంకా రాబోయే రోజుల్లో చైర్మన్ కోసం బీజేపీ కొట్లాడబోతుందా చైర్మన్ గిరి చేయబోతుందా ఇనిషియేటివ్ ఉన్నారు నూటికి నూరు శాతం హమీన్పూర్ మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది దానికి ఎట్లాంటి అనుమానం ఎవరికి వద్దు మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు ఇక్కడ కైవసం చేసుకుంటాం అతి తొందరలోనే ప్రణాళిక ప్రారంభించి ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో మున్సిపాలిటీ నుంచి ఏవైతే సమస్యలు ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయో ఆ సమస్యలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ మున్సిపాలిటీకి నిధులొచ్చే విధంగా మా వంతు ప్రణాళిక ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం అంటే బయట ఇది ఊహాగానం అనుకోండి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది ఎడ్ల రమేష్ అనే వ్యక్తి అందరితో మంచిగా ఉంటాడు తన సేవా కార్యక్రమాలు తాను చేసుకుంటాడు తన వార్డు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కొట్లాడైనా అక్కడ పనులు చేయించుకుంటాడు అని చెప్పి ఎడ్ల రమేష్ కి మంచి అవకాశం ఉంది ఈ మున్సిపల్ ఎన్నిక ఎడ్ల రమేష్ కి ఒక ఛాలెంజ్ అని చెప్పి మీరంటే గిట్టన వాళ్ళు చెప్తూ ఉన్నారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏమన్నా మీకంటూ సొంతంగా కొంతమంది అభ్యర్థుల్ని పెట్టేందుకు ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నారా అంటే పార్టీ పరంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇరవై నాలుగు స్థానాలు ఉన్నాయి ఇంకా ఎన్నికల నాటికి పెరిగే అవకాశం ఉన్నాయి ఇంకో నాలుగైదు కానీ ఆరు కానీ పెరగవచ్చు ఎన్ని సీట్లు పెరిగినా ప్రతి వార్డు పరిధిలో అక్కడ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ను పెట్టుకుంటాం ఒక సరైన క్యాండిడేట్ని ఎంచుకొని అక్కడ క్యాండిడేట్ను పెట్టి ఖచ్చితంగా మున్సిపల్ అంతా ప్రజలకు ఏ విధంగా అయితే మేము సేవ చేస్తామో చెప్పి ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిన విధంగా మా ప్రణాళిక ఉంటుంది అని చెప్పేసి అండ్ ఎడ్ల రమేష్ గారు ఇంకొక నెల రోజుల్లో పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చక్క ఉంది ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మీకు సంబంధించిన ఉప సర్పంచ్లు ఉన్నారు కీలక నాయకులు ఉన్నారంటే పాపం తక్కువ ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఇవన్నీ గ్రామాల్లో కూడా పర్యటించబోతున్నారా పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో ఇప్పుడున్న ఈ సర్పంచ్ ఎలక్షన్ లో కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని తిరిగి ఒక ముఖ్య నాయకులమంతా కలిసి ఏ గ్రామంలో ఎవరైతే మంచి అభ్యర్థులు ఉన్నారో సెలెక్షన్ చేసుకొని ముందుకెళ్ళి ఖచ్చితంగా స్థానికంగా అంటే ఏవైతే స్థానికంగా మేము బలపడితేనే పైన సీట్లు సాధించుకోవడానికి సునాయాసంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క గ్రౌండ్ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఖచ్చితంగా కాన్స్టెన్సీలో ఉన్న ముఖ్య నాయకులమంతా కలిసి ఏవైతే ఇక్కడ ఏ గ్రామాల్లో బలమైన నాయకులు ఉన్నారో మా కేడర్ను సంప్రదించి మా కేటర్లకి కానివ్వండి లేకపోతే ఇంకా అక్కడ ఉన్న నాయకత్వాన్ని ఆలోచించి తీసుకొని అభ్యర్థులుగా ప్రకటించి గెలుపు గురించి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకోవాలి మీరు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు బీజేపీ చాలా బలపడుతూ ఉంది రాష్ట్రంలో కానివ్వండి పట్టాంచెరు నియోజకవర్గంలో అని చెప్పి కానీ మొన్న ఎన్నికల ముందు చాలా మంది సీనియర్ నాయకులు బీజేపీని వదిలి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు ఈవెన్ బొల్లారా మున్సిపాలిటీలో ఒక మీ పార్టీ సింబల్ మీద గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు ఎందుకు వెళ్ళిపోతున్నారని అనిపిస్తుంది మీకు అంటే నాయకులు పార్టీని విడిచి వెళ్ళడం కొంచెం కొంతవరకు బాధాకరమైన సరే వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ఎవరు పార్టీ నుంచి వెళ్ళినా మళ్ళీ నాయకులను తయారు చేసుకొని కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఖచ్చితంగా ఇంతకంటే గణనీయమైన స్థానాలను సంపాదించుకుంటాం ఖచ్చితంగా ఎదురులేని శక్తిగా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఒక సంపూర్ణమైనటువంటి నమ్మకం సరే వాళ్ళ ఆరు గ్యారెంటీలు కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా మన కళ్ళ ముందు ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితి నియోజకవర్గంలో ఉంది ఇందిరమ్మ ఇళ్ళు అట్లానే ఉన్నాయి నర్రెగూడకి సంబంధించి అవి అట్లానే ఖాళీగా ఉన్నాయి కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టారు ఇస్తామంటూ ఉన్నారు అవి అట్లానే ఆగిపోయినాయి వీటన్నింటి మీద ఏదన్నా పోరాటం ఉందా ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ వదులుకోదు ప్రతి పేదవానికి అర్హతలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరాలనో ఆ విధంగా లబ్ధి చేకూరే వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఉండి బలమైన పోరాటం చేస్తుంది వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు అనేక విషయాలను ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డు రాలే పెన్షన్ కూడా అనేక రోజుల నుంచి పెన్షన్స్ ఆగిపోయినాయి ఏ విషయమైనా సరే ఏ విషయమైనా సరే వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసే సత్తా పార్టీ కొంత చివరి చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు రెండు ప్రశ్నలకి సూటిగా సమాధానం కావాలన్నా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మిమ్మల్ని అడగమన్న ప్రశ్న ఇది ఇది ఒకళ్ళిద్దరు ప్రశ్న కాదు మీరంటే అభిమానించే వాళ్ళు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మండలాల్లో ఉన్నారు వాళ్ళ ప్రశ్నగా నేను మిమ్మల్ని అడుగుతాను ఎడ్ల రమేష్ చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం సరే అందరు కష్టపడ్డారు మీ గురించి చెప్తున్నాను ఎడ్ల రమేష్ చాలా కష్టపడ్డాడు ఉప ఎన్నికలకి ఎక్కడ పంపించినా పాపం ఆయన సొంత పెట్రోల్ పోసుకొని వెళ్ళి అక్కడ పనిచేసి అక్కడ మెజారిటీ ఇచ్చేందుకు కృషి చేశాడు ఎడ్ల రమేష్కి ఏముంది మనసులో అసలు ఎడ్ల రమేష్ టార్గెట్ ఏంటి పార్టీ మీద నమ్మకం ఉందా అనేది వాళ్ళు అడగమన్న ప్రశ్న పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి పార్టీలకు రావడం జరిగింది నేను జైన్ కాక ముందు జైన్ అయిన తర్వాత నాకు ఏ పదవి ఇస్తారు నాకు ఏ పదవి నేను ఏ పదవి గురించి అడగలే నేను ఏ నన్ను ఏ స్థానంలో ఉంచారని చెప్పేసి అడగలే నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించే వరకు కూడా నాకు తెలియదు నాకు ఏ స్థానంలో నన్ను కూర్చుని పెడతారు నాకు ఎట్లాంటి గౌరవం ఇస్తారని చెప్పేసి నేను ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా నేను ఏ పదవి గురించి నేను ఎక్కడ అడిగిన సందర్భాలు లేవు పార్టీ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది నాయకత్వం గ్రహిస్తుంది ఎవరెవరు ఎక్కడ కష్టపడుతున్నారు ఎవరెవరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అని చెప్పేసి నాయకులు చూస్తూ ఉంటారు చూసి గ్రహిస్తారు ఎవరెవరు ఎక్కడ సెట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు గ్రహించి అక్కడ నిర్ణయిస్తారు వాళ్ళు ఏ నిర్ణయించినా దానికి శిరసావిస్తా అంటే ఖచ్చితంగా నాయకత్వం మీద నాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం మీలాగా కష్టపడి దేనికైనా ముందుకొచ్చే నాయకులకి కొంత పఠాన్ బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుంది కదా అని కార్యకర్తల అభిప్రాయం అది నేను అడుగుతున్నాను నేను సాధారణ కార్యకర్తను భారతీయ జనతా పార్టీలో మా నాయకులు ఏదైతే ఆర్డర్ చేస్తారో అది శిరసావించే నాయకుడిని నాకు నేనుగా సొంత ఆలోచనలు అంటూ ఉండవు ఇక్కడ ఎవరికి ఏ వ్యక్తి కూడా సొంత ఆలోచనలు అంటూ ఉండవు ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం కానివ్వండి ఇంకా పైనుండే నాయకులు మేము ఏం చేయాలో చెప్తారు వాళ్ళు చెప్పింది మాత్రమే మేము చేయాలి అండ్ చివరిగా మొన్న ఎన్నికల్లో మేము కూడా చూసామన్నా జిన్నారం రాళ్ళకత్త ఇట్లాంటి గ్రామాల్లో మీ అభ్యర్థి ప్రచారం కవరేజ్కి వెళ్ళినప్పుడు ఇతర పార్టీల అభ్యర్థులకేమో వాళ్ళ అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బులు వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు కావాలో అవన్నీ ఇచ్చారు కానీ బీజేపీ కార్యకర్తలు చాలా మంది పాపం సొంత పెట్రోల్ పోసుకొని వచ్చి వాళ్ళ డబ్బులతో ఛాయలు తాగి ఈవెన్ మాకు కూడా వాళ్లే ఛాయలు ఇప్పించి కష్టపడిన కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు వాళ్ళకి ఏం చెప్తారు అడ్ల రమేష్ అదే నేను అట్లాంటి కార్యకర్తలు పనిచేసే సిన్సియర్గా పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలమే కార్యకర్తలు ఇట్లాంటి నిస్వార్థమైనటువంటి నా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది ఖచ్చితంగా ఈ యొక్క పటం చెరువు కార్యకర్తలకు ఒకటే మనవి చేసుకుంటున్నా ఎక్కడ మన మోడీ పైన చెప్పేసి ఆధైర్యపడొద్దు మన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క బలమైనటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం మనం నరేంద్ర మోడీ గారిని చూడాలి నరేంద్ర మోడీ గారిని చూసే మనము నడుచుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మనము ఖచ్చితంగా గణనీయమైనటువంటి స్థానాలు అందుకుంటాం ప్రతి కార్యకర్త వెనకాల మేమంతా ఉంటామని చెప్పేసి మా మా యొక్క కార్యకర్తలకు మనవి చేయడం జరుగుతా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించి అన్ని విషయాల మీద మాట్లాడారు సరే మీలాగా కష్టపడి పనిచేసే నాయకులకి మరింత ఉన్నత స్థానం కల్పించాలి అని చెప్పి పార్టీ నాయకుల్ని కూడా చాలా మంది కార్యకర్తలు కోరుతూ ఉన్నారు మీ అధిష్టానాన్ని మీలాంటి వాళ్ళకి కష్టపడే వాళ్ళకి మంచి స్థానం దొరకాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కూడా యూ వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ కృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్చూర్ నియోజకవర్గం